वेलकम टू रायसम एड चैनल नमो वासुदेवाय भगवत भक्तुलंदरिकी नमस्कारम। ई रोजु मन पारायणलो रेंडव अध्यायं नुंची रेंडव अध्यायंलो नुंडी 25 26 27 28 श्लोकालनु वाटि भावालनु मी मुंदुंचबोतुन्नानु। प्रतिरोजु ఈ శ్లోకాలను ఒకసారి మీరు విని శుభఫలితాలను పొందుతారని మేము ఆశిస్తూ ఉన్నాం। అవ్యక్తోయమ చింత్యోయమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుసోచితుమర్హసి। ఆత్మ కనపడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది। ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు। అధ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి। ఓ మహా బాహువులు కలవాడా, ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడూ జన్మిస్తుందని నిరంతరము మరణిస్తుందని నీవు తలచిన దుఃఖించడానికి ఎటువంటి కారణమూ లేదు। జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్ధేనత్వం శోచితుమర్హసి। పుట్టినవానికి తప్పక మరణము కలుగుతుంది, మరణము తరువాత జీవుడు తిరిగి తప్పక జన్మిస్తాడు, కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు। అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా। సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు, కనుక ఓ భారతీయుడా, ఓ భరతవంశీయుడా, దుఃఖించవలసిన అవసరమేమున్నది। ఈరోజు పారాయణం ముగిస్తున్నాము, దయచేసి మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటూ ధన్యవాదాలు।